ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణురాలు గౌరినేని రమాదేవి ఆధ్వర్యంలో గుండె జబ్బులపై అవగాహన కల్పించేందుకు తిరుపతిలో 5K వాక్ నిర్వహించారు. నా పేరు డాక్టర్ రమాదేవి గౌరినేని, అమర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. హార్ట్ హాస్పిటల్ అంటే అందరూ గుండెపోటు వస్తే హాస్పిటల్కి వెళ్ళాలని ఒకటి తలుస్తారు, కానీ ఆ పరిస్థితి రాకముందే గుండె జబ్బు రాకుండా ఏం చేయాలనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అందుకే ఈరోజు ఈ 5K వాక్ పెట్టాం అవేర్నెస్ తీసుకురావడానికి. నిజంగానే గుండె జబ్బు ఎందుకు వస్తుందంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువైనా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ వెసల్స్ నారోవింగ్ బ్లాకేజ్ వచ్చి హార్ట్ డిసీజ్ వస్తుంది. ఇంకా రకరకాల హార్ట్ డిసీజెస్ కూడా ఉంటాయి, కానీ ఇది మెయిన్ కారణం. అవన్నీ రాకుండా ఉండాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఎంతో ముఖ్యం, మన కరెక్ట్ ఆహారం తీసుకోవడం. ఈరోజు ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయ్యి వాకథాన్ నిర్వహించడంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏమంటే, అంటే వాకథాన్ అంటే ఈరోజు ఒక్కరోజుకే కాదు, అట్లీస్ట్ ఈరోజు అందరూ ఇక్కడికి చేరుకునే వాళ్ళందరూ ఒక మోటివేషన్ తీసుకుంటారు. వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పరిసరాలు ఉండే వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఇస్తారు అనే ఉద్దేశంతోనే ఈ వాకథాన్ అమరా హాస్పిటల్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చాలామంది గ్యాదర్ అయినాము. సో ఇదంతా సొసైటీకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో నడక ఎంత ముఖ్యమో, నడక వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయి, అంటే గుండె జబ్బులు కాదు, ఓవరాల్గా నడక వల్ల, వ్యాయామం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు, బోన్ జాయింట్ హెల్త్కు మంచిది.